టీడీపీ నాయకులు ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ముదుకూరు మండలంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ సంఖ్యలు వేసుకుంటున్నామంటూ చెబుతున్నారని, అయితే సంఖ్యలు వేసుకోవాల్సిన రోజు వస్తే ప్రజలే వేస్తారని ఆయన పేర్కొన్నారు. తప్పు చేసిన ఎవరికైనా సంఖ్యలు లేక తప్పదని మంత్రి చెప్పారు. మండల కేంద్రంలో ఒక నూతన కార్యాలయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు కార్యాలయాన్ని నిర్మించి ఈరోజు మేము అందరం కలిసి దాన్ని ప్రారంభించడం జరిగింది. అన్ని హంగులతో కార్యకర్తల సమావేశాలకు కానీ మీడియా సమావేశాలకు కానీ అవసరమైనటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని కలుసుకోవడానికి కానీ అన్ని విధాల అన్ని రకాలైనటువంటి వసతి సదుపాయాలు కల్పించి ఈరోజు ముత్తుకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. ప్రారంభించినటువంటి శుభ సందర్భంలో ముత్తుకూరు, పిడతాపోలూరు, బ్రహ్మదేవం, వల్లూరు గ్రామాలకు సంబంధించినటువంటి 100 మంది తెలుగుదేశం పార్టీని వీడి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం శుభ పరిణామంగా నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది రాష్ట్రంలో తిరుగులేనటువంటి శక్తిగా తయారైంది. పేదవాడు నోటుకుండా వచ్చేటువంటి మాట ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా పరిపాలనా పరంగా కానీ ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించడంలో కానీ పారదర్శక విధానాల్లో కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం అత్యంత గుర్తింపుని ఈరోజు పొందడం జరిగింది. బహుశా చాలా మంది చూసి ఉంటారు, నిన్న తెలంగాణకు సంబంధించి ఎన్నికలు వచ్చాయి, మేనిఫెస్టోని ప్రకటించడం జరిగింది. మేనిఫెస్టోని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి ఏదైతే 3000 రూపాయలు ఈరోజు ఇస్తున్నారో దాన్ని 5000 రూపాయలకు పెంచడానికి ఎటువంటి కార్యాచరణను అమలు చేయాలనేటువంటి దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా 2000 రూపాయలను 3000 రూపాయలకు పెంచుకుంటూ పోతానని చెప్పి ఆచరించి చూపించాడో బ్రహ్మాండంగా అమలవుతుంది అని చెప్పి ఆయన పేర్కొంటూ అదే విధానాన్ని ఈరోజు మేము అవలంబిస్తాము అని చెప్పడం జరిగింది. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో ఆచరించేటువంటి అనేక కార్యక్రమాలు ఈ దేశంలో చాలా మంది సీనియర్ నాయకులు, సీనియర్ ముఖ్యమంత్రులు అనుసరిస్తున్నారు అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇది ఒక మంచుకు ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియదు. కాబట్టి పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలి, ప్రజలకు సంబంధించి ఏ విధంగా సంక్షేమం అందించాలి, ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటిది బహుశా 2019 తర్వాత అనేక రకాలైనటువంటి సవాళ్ళు ఎదుర్కొన్నాం. కరోనా కష్టకాలంలో దాదాపుగా 2 సంవత్సరాల కాలం పాటు ఇంట్లో నుంచి బయటకు రానటువంటి పరిస్థితుల్లో కూడా సంక్షేమం అనేటువంటిది ఎక్కడా ఆగిపోకుండా సంక్షేమ రథాన్ని పరుగులు పెట్టించినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పిన సందర్భంగా తెలియదు. అందువలనే మరీ ముఖ్యంగా యువకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని వేలాది మంది ఈరోజు తరలివచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. ప్రధానమైనటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. దీనితో పాటు సెకండ్ క్యాడర్ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని వీడి ద్వితీయ శ్రేణి నాయకులు కూడా తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధమైనటువంటి వాతావరణం ఉంది, జిల్లా వ్యాప్తంగా ఇదే వాతావరణం ఉంది, ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇదే వాతావరణం ఉంది, మరీ ముఖ్యంగా ముత్తుకూరు మండలానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గం ఎదురు లేనటువంటి శక్తిగా ఈరోజు తయారైంది. స్థానికంగా ఉండేటువంటి నాయకులు అందరూ సూచనలు, సలహాలు ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి, ఏ విధంగా లక్ష్య సాధనలో ముందుకు అడుగులు వేయాలనేటువంటి దాంతో అనేక రకాలైనటువంటి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలు మన ముత్తుకూరు మండలంలో పరిష్కరించుకోగలిగాం.
దానికి సంబంధించి నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్, అదే విధంగా సంబంధించి జన్కోలో ఎవరైతే థర్డ్ యూనిట్ కి సంబంధించి భూమి కోల్పోయినటువంటి నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించడం, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, పేదవాడికి భూములు ఈరోజు సాగు చేసుకుంటున్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వడం, అన్యాక్రాంతమై వేరే వాళ్ళ ఆక్రమణలో ఉన్నటువంటి భూములకి వాళ్ళ పేరుతో పట్టాలు ఇవ్వడం, చుక్కల భూముల సమస్యను తొలగించడం, ఇవన్నీ కూడా భూములకు సంబంధించి కానీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు కానీ ఈరోజు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని పరిష్కరించాం, అన్నిటికీ ఒక దిశ దశ నిర్దేశం చేయడం జరిగింది. అందువల్లనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపిస్తున్నారంటే ప్రధానమైనటువంటి కారణం దాదాపుగా ఒక ముఖ్యమంత్రి 245,000 కోట్ల రూపాయలు ఈరోజు నేరుగా డిబిటి ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా బటన్ నొక్కితే ఈరోజు లబ్ధిదారుల ఖాతాలు చాలయ్యాయి. ఏ రోజైనా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క విడతలో ఇంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించినటువంటి పరిస్థితి అన్నడూ లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈరోజు దాదాపుగా దానికి సంబంధించి 14,000 పైచిలు నెల్లూరు జిల్లాకు సంబంధించి మొన్ననే మనం ప్రారంభించాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. ముత్తుకూరు మండలానికి సంబంధించి 2 లేఅవుట్లు వేసి 2 లేఅవుట్లు అభివృద్ధి చేసి ఈరోజు వాళ్ళకి ఇళ్ల స్థలాలు అందిస్తున్నాం. కాబట్టి సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి అభివృద్ధి అంటే ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించడం, గ్రామాల్లో అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంపూర్ణంగా చేపట్టడమే ప్రధానమైనటువంటి ధ్యేయంగా అజెండాగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలను అవలంబిస్తూ ఈరోజు అందులో భాగంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను ప్రజలకు అందించడం జరుగుతుంది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇదే విధానం కొనసాగుతుంది. కాకపోతే పాపం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకో రోజు రోజుకి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఎన్నడూ లేనటువంటి పరిస్థితులు. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఏం తయారయ్యారంటే మేము అందరం సంకెళ్ళు వేసుకుంటా ఉంటారు, మీకు సంకెళ్ళు వేసే రోజు వచ్చినప్పుడు వేస్తాం కదా, ఎందుకు మీరు తొందరపడతారు? ఇప్పుడు చంద్రబాబు సంకెళ్ళు పడ్డాయి, తప్పు చేశాడు, ప్రజలు తప్పు దోచుకున్నాడు.